హలో గైస్, ఈ వీడియోలో ఎస్ఎస్ఆర్ ఆర్ ఎస్ఓఆర్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ యూజ్ చేసి మనం ఎస్టిమేట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండే ఎస్ఎస్ఆర్ యూజ్ చేసి మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్తానమాట. ఇది ఎవ్రీ స్టేట్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఎస్ఎస్ఆర్స్ ఉంటాయి. వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఎవ్రీ ఇయర్ రివైజ్ చేసి మనకు రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మన ఏపీకి సంబంధించిన ఎస్ఎస్ఆర్ చూస్తే బేసిక్గా దీంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి, 4 పార్ట్స్. ఓకే, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఓకే. సో ఈ పార్ట్ వన్ అనేది ఎస్పెషల్లీ డీల్స్ విత్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అన్నమాట. వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అంటే లైక్ డ్యామ్స్, కెనాల్స్, అదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఓకే, పార్ట్ 2 వచ్చేసి R&B, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. పార్ట్ 3 వచ్చేసి బిల్డింగ్స్ అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది బిల్డింగ్స్ ఇంపార్టెంట్. అండ్ పార్ట్ 4 వచ్చేసి పబ్లిక్ హెల్త్, అంటే దీంట్లో ఎక్కువగా అంటే వాటర్ డ్రైనేజ్ సివియర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సివేజ్ కాల్వస్, సివేజెస్, వాటిని యూజ్ చేస్తాం. ఇది ఎక్కువ ఎక్కడంటే మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్ లెవెల్లో వర్క్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా 4 పార్ట్స్ డివైడ్ చేసిన తర్వాత దాంట్లో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వద్దాం. మనకి ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అన్నమాట. సో బిల్డింగ్స్తో ఒకటి డీటెయిల్గా తెలుసుకుందాం, మిగతావి జస్ట్ ఇన్ఫర్మేటివ్గా తెలుసుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. దీంట్లో ఇది ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే ఏపీఎస్ఎస్ఆర్ అన్నమాట. ఆల్ పార్ట్స్, అన్ని పార్ట్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూస్తే ఇండివిజువల్ పార్ట్ వైజ్ ఉంటుంది, మనకు అలా కాకూడదు, అన్ని పార్ట్స్ ఒకే దాంట్లో ఉండేటట్లు కావాలి. కాబట్టి ఇది పార్ట్ 1. సెకండ్ వచ్చేసి యాన్యువల్ ఎస్ఎస్ఆర్ 23-24 సంబంధించింది. ఇది అన్నీ ఉన్నాయి, 1, 2, 3, 4 సంబంధించిన షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి, స్టాండర్డ్ డేటా కూడా ఉంది. ఓన్లీ పార్ట్ 1 సంబంధించిన స్టాండర్డ్ డేటా ఉంది. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే రేర్ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ డేటా వచ్చేసి ఓన్లీ పార్ట్ 1కే ఉంది. కాబట్టి మనకు కావాల్సిన బిల్డింగ్ పార్ట్ 3 కాబట్టి ఏపీ రివైజ్ స్టాండర్డ్ డేటా వేసుకున్నాను. అది వచ్చేసి ఇక్కడ దొరుకుతుంది, పిఆర్ డిపార్ట్మెంట్ దాంట్లో స్టాండర్డ్ డేటా. ఇది డిఫరెంట్ అంటే ఇండివిజువల్గా ఉంటుంది, పార్ట్ 1కు, పార్ట్ 2కి, పార్ట్ 3కి సపరేట్గా ఇక్కడ దొరుకుతాయి. మనకు బిల్డింగ్ కాబట్టి ఇక్కడ ఏపీ రివైజ్ స్టాండర్డ్ డేటా బిల్డింగ్స్ అన్నమాట డౌన్లోడ్ చేసుకుని రేర్ ఫైల్ డౌన్లోడ్ అయితే దాంట్లో 3 వస్తాయి. ఎస్ఎస్ఆర్కి సంబంధించిన 1, 2, 4 ఒక పీడిఎఫ్ వస్తుంది, పార్ట్ 3 మాత్రం సపరేట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ పార్ట్ 1కి సంబంధించిన స్టాండర్డ్ డేటా అన్నమాట. సో ఇది ఓన్లీ నేను ఎస్ఓఆర్కి సంబంధించి మాత్రం మాట్లాడతా, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్ ఆర్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అన్నమాట. దీనికి సంబంధించిన మాత్రమే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంక్రీట్ వర్క్ చేయాలంటే మనకు ఏమేమి కావాల్సి వస్తుంది అంటే బేసిక్గా మెషినరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిక్సింగ్ అవ్వచ్చు, కాంక్రీట్ మిక్సర్ అవ్వచ్చు, వైబ్రేటర్ అవ్వచ్చు, ఇలా మిషనరీ కావాలి. తర్వాత లేబర్ కావాలి, అంటే దాని అంతా హ్యాండిల్ చేయడానికి మ్యాజ్దోను, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇట్లా అందరూ లేబర్స్ కావాల్సి వస్తుంది. తర్వాత మెటీరియల్స్ కావాలి,
మెటీరియల్స్, కాంక్రీట్ వర్క్ చేయాలంటే మెషినరీ, లేబరు, మెటీరియల్స్ అంటే సిమెంటు, శాండ్ అగ్రిగేట్స్ ఇట్లా, ఓకే, ఇవన్నీ కావాల్సి వస్తుంది. ఇన్ని రేట్స్ కలిపితే ఒక ఐటమ్ సంబంధించిన టోటల్ రేట్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్లోనే మనం ఫూటింగ్ అనుకుందాం, ఫూటింగ్ వర్క్ చేయాలంటే మెషినరీ కావాలి, లేబర్ కావాలి, మెటీరియల్ కావాలి. మనకు ఇక్కడ ప్రతి పార్ట్లోనూ కూడా ఈ మూడు ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫస్ట్ లేబర్ ఉంటుంది, లేబర్ రేట్స్ ఉంటాయి, తర్వాత మెటీరియల్స్ ఉంటాయి, మెటీరియల్స్ రేట్ ఉంటాయి, తర్వాత మిషనరీ రేట్స్ ఉంటాయి. మిషనరీ సేమ్ దీంట్లో కూడా అంతే, దీంట్లో కూడా అంతే, దీంట్లో కూడా అంతే. త్రీ పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ లేబర్ అనేవి ఆల్మోస్ట్ ఇక్కడ ఏం రేట్స్ వస్తాయో ప్రతి పార్ట్లోనూ అదే రేట్సే ఉంటాయి అన్నమాట, ఆల్మోస్ట్ ఇంచుమించు. ఇప్పుడు మజ్దూరు ఇక్కడ ఏదైతే పార్ట్ వన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే మజ్దూర్కి సేమే వస్తుంది, ఇక్కడ ఆర్ అండ్ బిలో చేసే వాళ్ళకు కూడా సేమ్ రేటే ఉంటుంది. బిల్డింగ్స్లో చేసే వాళ్ళకు కూడా మజ్దూర్కి సేమ్ లేబర్ రేటే ఉంటుంది. అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకు కూడా సేమే ఉంటుంది. ఓకే, ఈ వాటర్ రిసోర్స్ ఇలాగా లేబర్ రేట్ అనేది ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఉంటుంది. ఫోర్, ఇక్కడ లేబర్ రేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఇక్కడ కొన్ని మెన్షన్ చేస్తారు, ఇంకా ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. టోటల్గా లేబర్ రేట్స్ మనం ఎక్కడన్నా లేబర్ ఎనీ ఇప్పుడు ఒక బిల్డింగ్ సంబంధించిండే వర్క్ జరుగుతుంది, దాంట్లో లేబర్ రేట్ మనం డేటాలో కట్టాలి కాబట్టి అక్కడ లేబర్ రేట్ మనం వెళ్ళి పార్ట్ త్రీలో ఎదిగితే కనబడదు లేబర్ రేట్, ఎందుకంటే ఫస్ట్లోనే వాటర్ రిసోర్స్ దాంట్లోనే మెన్షన్ చేసేసి ఉంటారు. సో ఇక్కడ వెళ్తే అన్ని సంబంధించిన లేబర్స్ దొరుకుతారు ఇక్కడ రేట్స్. ఇక్కడ R&B బిల్డింగ్ మెటీరియల్స్ అన్నమాట, ఇంకోటి లాస్ట్ పబ్లిక్ హెల్త్. సో నెక్స్ట్ మెటీరియల్స్ వచ్చేసి మెటీరియల్స్ రేటు ఇండివిజువల్గా ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు వాటర్ రిసోర్స్కి సంబంధించిన ఇక్కడ కూడా కాంక్రీట్ వర్క్ జరుగుతుంది, ఇక్కడ కొన్ని మెటీరియల్ మెన్షన్ చేసి ఉంటారు. R&Bలో కూడా కాంక్రీట్ జరుగుతుంది, ఇక్కడ ఎస్పెషల్లీ ఎక్స్ట్రా బిటమినస్ వర్క్స్ అట్లా అదర్ వర్క్స్ జరుగుతాయి. సో అన్నీ మెన్షన్ అయి ఉంటాయి. బిల్డింగ్స్ సంబంధించినవి ఎక్కువ కాంక్రీట్ వర్క్, ఎర్త్ వర్క్ ఇట్లాంటివి జరుగుతాయి. సో అన్నీ మెన్షన్ అయి ఉంటాయి. పబ్లిక్ హెల్త్ ఇక్కడ పైప్ లైన్స్, సివేజ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి, ఇది సపరేట్ మెటీరియల్స్. సో ఇలాగా ఇండివిజువల్గా మెన్షన్ అయి ఉంటాయి. లేబర్ మాత్రం మేజర్లీ వాటర్ రిసోర్స్లోనే మెన్షన్ అయ్యి ఉంటాయి, మిగతా చోట లేబర్ రేట్స్ ఆల్మోస్ట్ ఏం ఉండవు. సో లేబర్ రేట్ కావాలంటే వాటర్ రిసోర్స్ పార్ట్ వన్నే రెఫర్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ టైం. తర్వాత మిషనరీ కూడా ఈచ్ వర్క్కి డిఫరెంట్ మిషనరీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ ఇక్కడ ఎక్స్కవేటర్ కావాల్సి వస్తాయి, కొన్ని వైబ్రేటర్స్, హెవీ ఆన్సైట్ మిషన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి సెటప్ చేసే, ఎందుకంటే డ్యామ్స్ అవి కాబట్టి ఇక్కడ కొన్ని మిషనరీ కవర్ అవుతాయి. ఇక్కడ R&Bలో డిఫరెంట్ ఉంటాయి, ఇక్కడ కొన్ని మిషనరీ, ఇక్కడ ఆల్మోస్ట్ మనం 1-2 దీన్ని రెఫర్ చేసే దాంట్లోనే అన్నీ కనబడతాయి. ఇక్కడికి వెళ్ళి పార్ట్ 3 చూసినా కూడా రెఫర్ టు WR వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ పార్ట్ 1 అనే చూపిస్తూ ఉంటుంది. డౌన్లోడ్ అయ్యండి. దాంట్లో 1, 2, 4 ఉంది, 3 మాత్రం సపరేట్ ఉంది. ఫస్ట్ ఇది చూద్దాం 1, 2, 4, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ లేబర్ రేట్స్ అన్ని 1లోనే మెన్షన్ అయ్యాయని చెప్పాం కాబట్టి మనం 1, 2, 4ని ఫస్ట్ చూస్తాం. ఇక్కడ మెయిన్గా మనకు దీంట్లో మెన్షన్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, మెయిన్గా షెడ్యూల్ ఆఫ్ రేట్ ఫర్ దిస్ సో ఇయర్కి మెన్షన్ అయ్యే రేట్స్ అన్ని బేసిక్ రేట్స్ అంటే ఎక్స్క్లూడింగ్ GST పార్ట్ 1. పార్ట్ 1లో వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ ఇండెక్స్ ఒకటి చూసుకోవడం అంతే, మిగతావన్నీ రేట్స్ అన్నీ ఎక్కువ పేజెస్ ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇండెక్స్ ఒకటి చూడడం వస్తే ఆల్మోస్ట్ స్టాండర్డ్ రేట్స్ SSR చూడడం వచ్చినట్టే, వెరీ సింపుల్. సో వాటర్ రిసోర్స్ సంబంధించి ప్రియాంబుల్, లేబర్ రేట్స్, మెటీరియల్ రేట్స్, కన్వెన్స్, హైర్ మెషిన్. ఇక్కడ చూడండి చెప్పే కదా, ఫస్ట్ మెయిన్ ఇది ఇంపార్టెంట్, లేబర్ రేట్స్ మెన్షన్ చేశారు, మెటీరియల్ సంబంధించి, మిషనరీకి సంబంధించి మెటీరియల్లో
కన్వెన్స్ అంటే మనం హైరింగ్ తీసుకునే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, పర్సనల్గా బై చేసే కొన్ని ఉంటాయి, అట్లా కాదు కన్వెన్స్ హైర్ చేసేవి కూడా ఉన్నాయి. ఇంకోటి మిషనరీ, హైరింగ్ చేసే మిషనరీ ఇంక్లూడ్ అయింది. సో మూడు ఇంక్లూడ్ అయినాయి, లేబర్ రేట్స్, మెటీరియల్ రేట్స్, మిషనరీ రేట్స్. సో అలాగా దీన్ని చూడడం వస్తే చాలు. ఇప్పుడు లేబర్ రేట్స్ చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్లో మనం ఇక్కడ చూడండి, బార్బెండర్ వాటర్ రిసోర్స్ దాంట్లో చూసిన సేమ్ రేట్ 800 ఇస్తాము పర్ డే. షిట్, పర్ డే. ఓకే, అలాగా బ్లాస్టర్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అందరూ మజ్దూను అంత, ఆపరేటర్స్, హెల్పర్స్, హెల్ప్ బ్లాస్టింగ్, ఇక్కడ చూడండి మ్యాజన్ క్లాస్ 1, క్లాస్ 2, పెయింటర్ క్లాస్ 2, చాలామంది అంత మ్యాన్ మజ్దూరు అన్స్కిల్డ్ ఇది కేటగిరీ. స్కిల్డ్ కేటగిరీలో ఇంతకుముందు సెమీ స్కిల్డ్ చూసాము, ఇది స్కిల్డ్ కేటగిరీ చూసాము. అట్లా మ్యాజన్ ఇక్కడ ఉన్నారు స్కిల్డ్లో 670 రూపీస్. సో అన్నీ ఉంటాయి అన్నమాట, జస్ట్ చూసుకొని ఇలా లేబర్ రేట్స్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ లేబర్ రేట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్. మెటీరియల్స్ సంబంధించినవి ఇది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో మెటీరియల్స్ వాడేవి అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అన్నీ ఉంటాయి. బైండింగ్ వైర్ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంది, ఏదైనా స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ని బైండింగ్ వైర్ అక్కడ వాడతాము. సిమెంట్ ఇక్కడ చూడండి, సిమెంట్ 43 గ్రేడ్, 53 గ్రేడ్. ఇక్కడ రేట్ యాజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎవ్రీ మంత్. మనకి ఈ స్టీల్ రేట్ ఎవ్రీ మంత్, 1 మంత్కి ఒకసారి స్టీల్ సిమెంట్ రేట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట ఎవ్రీ మంత్. సో అది సపరేట్గా మెన్షన్ చేస్తూ ఉంటారు, జియో వదులుతారు, ఆ రేట్స్ మనం మారుతూ ఉంటాయి. సో అలా అని ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి. ఫైన్ అగ్రిగేట్స్ అంటే శాండ్ క్యూబిక్ మీటర్, ఇది ఆల్మోస్ట్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంటాయి. ఓకే, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో అంటే ఐరన్ వర్క్ సంబంధించినవి. ఇక్కడ చూడండి ఎంఎస్ షీట్స్, పైప్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఎంఎస్ షీట్స్, పైప్స్ జస్ట్ మనం వెతకాలంతే ఉంటాయి. హైరింగ్ ఛార్జెస్ సేమ్ దీంట్లో. ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్కే చూసుకుందాం. బిల్డింగ్ కాంక్రీట్ మిక్స్చర్ యూస్ చేస్తున్నాం, ఇది డీజిల్ ద్వారా యూస్ చేసే మిషన్. ఇది చూడండి దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి, డీజిల్, ఎలక్ట్రిక్. బేస్డ్ ఆన్ దట్ కాంక్రీట్ మిక్సింగ్ కెపాసిటీ మీద ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. పర్ అవర్కి 518 200, ఐ థింక్ ఇది లీటర్స్, యా 200 లీటర్స్ కెపాసిటీ ఉండే ఒక కాంక్రీట్ మిక్స్చర్ పర్ అవర్ 518 రూపీస్ ఛార్జ్ చేస్తాం అన్నమాట యాజ్ పర్ ఎస్ఎస్ఆర్. అక్కడికి పార్ట్1 సంబంధించిన ఎస్ఎస్ఆర్ అక్కడ క్లియర్ అయిపోయినాయి. పార్ట్ టూ అంటే R&B, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. సో ఈ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ సంబంధించినది దీంట్లో కూడా సేమ్, ఇంతకుముందు చెప్పాయి కదా. ఇక్కడ ఎవ్రీ పార్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ లేబర్, మిషనరీ, మెటీరియల్ 1, 2, 3, 4 ఇవన్నీ. మనకు మళ్ళీ లేబర్, ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 లేబర్, మెటీరియల్, మిషనరీ, దాంట్లో హైరింగ్ ఛార్జెస్ అన్నీ వస్తాయి. లేబర్ చూద్దాం. ఇక్కడ చూడండి లేబర్ కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ మెన్షన్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ప్రీవియస్ స్కిల్డ్ లేబర్లో స్టోన్ కట్టర్ ఉంది, ఇది యాక్చువల్గా మనం వాటర్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి
యాజ్ పర్ డబ్ల్యూఆర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సీరియల్ నెంబర్ 39. అక్కడికి వెళ్ళి స్కిల్డ్ లేబర్లో చెక్ చేస్తే సీరియల్ నెంబర్ 39th, అంటే ఇక్కడ 1, 2, 3 ఇట్లా ఉన్నాయి కదా, 1, 2, 3, 4 39th స్టోన్ కట్టర్ అనే దానికి ఉంటుంది, సేమ్ రేటే ఉంటుంది. పెయింటరు ఇది కూడా మెన్షన్ అయింది, ప్లంబరు ఇక్కడ, వెల్డరు అంత అన్నీ మెన్షన్ అయి ఉంటాయి. జస్ట్ మనం చూడడం ఒకటే. ట్రాక్టర్ డ్రైవరు ఇక్కడ చూడండి, పర్ డే 666 అట్లా, ఇంక్లూడింగ్ వైబ్రేటర్ ఆపరేటర్, వైబ్రేటర్ యూస్ చేసే ఆపరేటర్, హ్యామర్, డ్రిల్లర్ అంతా మెటీరియల్స్ అనమాట. ఇక్కడ ఆపరేటర్ చేసే వాళ్ళకి సంబంధించిన లేబర్ రేట్స్ అయిపోగానే మెటీరియల్స్, ఏది పార్ట్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి సంబంధించిన దాంట్లో వాడే మెటీరియల్స్. నెక్స్ట్ పార్ట్ 4, పార్ట్ 3 వచ్చేసి సపరేట్ పీడిఎఫ్ ఉంది, ఎందుకంటే దాంట్లో మళ్ళీ పార్ట్స్ సపరేట్ ఉన్నాయి కాబట్టి అది సపరేట్గా వేరే పీడిఎఫ్ పెట్టారు. ఇది పార్ట్ 4. పార్ట్ 4 వచ్చేసి పబ్లిక్ హెల్త్, సేమ్ దీంట్లో కూడా అంతే, లేబర్, మెటీరియల్ అన్నీ ఉంటాయి. పార్ట్ 3 ఎస్ఓఆర్, ఓకే ఇక్కడ వచ్చింది పార్ట్ 3. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 3లో మళ్ళీ సబ్ పార్ట్ చేసుకున్నారు, దీన్ని బిల్డింగ్ మెటీరియల్స్, దీంట్లో మళ్ళీ శానిటరీ ఉంది, బిఎం డబ్ల్యూ అంటే వాటర్కి సంబంధించినది, నెక్స్ట్ బి ఎలక్ట్రికల్కి సంబంధించినది, ఈఎల్ఈసి. సో మూడు పార్ట్లు ఉన్నాయి, ఎందుకంటే బిల్డింగ్ సంబంధించిన దాంట్లో ఈ మూడు కంప్లీట్ అయితేనే వాటర్కి సంబంధించిన ఫెసిలిటీ ఉండాలి, ఎలక్ట్రికల్ ఉండాలి, కన్స్ట్రక్షన్ వర్క్ ఉండాలి, మూడు కంప్లీట్ అయితేనే ఫుల్ ఫ్లెడ్జ్ అయినట్టు కాబట్టి మూడు 3 పార్ట్స్గా ఉంటాయి. బిల్డింగ్ ఐటమ్స్, శానిటరీ, ఎలక్ట్రికల్, జస్ట్ ఆ పేజ్ నెంబర్ వెళ్ళడము, రెఫర్ చేయడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము కొన్ని, ఇక్కడ పేజ్ నెంబర్ 10 నుంచి 184 వరకు, 185 వరకు ఉన్నాయి చూద్దాం. ఇది ఇండెక్స్, బ్రిక్స్ సంబంధించిన ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏ ఐటమ్స్కి వెళ్ళాలంటే ఇప్పుడు డోర్స్కి సంబంధించి మనకు రేట్స్ కావాలి, ఇండెక్స్ రెఫర్ చేస్తే డోర్స్ హ్యాండిల్స్, హింజెస్ అన్నీ ఈ పేజ్ నెంబర్ ఇక్కడ నుంచి 27 నుంచి 34 మధ్యలో అన్నీ మెన్షన్ అయ్యాయి. అట్లా జస్ట్ ఇండెక్స్ చూడడం, ఇక్కడికి వెళ్ళడం, డిస్క్రిప్షన్ వెతుక్కోవడం, బిల్డింగ్ ఐటమ్స్ ఇంతకుముందే చెప్పాం, బ్రిక్స్, కాంక్రీట్ బ్లాక్స్ ఇవన్నీ ఇండెక్స్లో మెన్షన్ అయ్యి ఉంటాయి హెడ్డింగ్స్. సో దాని ద్వారా వచ్చి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరింగ్ స్లాబ్ ఉంది, కడప స్లాబ్ ఆఫ్ 40mm థిక్, ఇది 125 పర్ స్క్వేర్ మీటర్. కడప స్లాబ్ ఆఫ్ 50mm థిక్, 145 ఉంది. అలాగా తందూర్ రఫ్ స్టోన్ స్లాబ్ 1150, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ సేమ్ కేటగిరీ అన్నీ ఒక చోటు ఉంటాయి. ఆల్ ఐటమ్స్ టైల్స్ సంబంధించి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మెటీరియల్స్ అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి మీరు కన్ఫ్యూజ్ కాకుండా, ఇక్కడ ఉంది బిఎంటి కోడ్ అనేది, బిఎంటి అంటే బిల్డింగ్ మెటీరియల్స్ దగ్గరే ఉన్నాము ఇంకా అని ఇంట్లో. నెక్స్ట్ మెటీరియల్స్ తర్వాత వాటర్కి సంబంధించినది వస్తుంది, అక్కడ వచ్చేసి బిఎండబ్ల్యూ అని వస్తుంది, మెన్షన్ అయి వస్తుంది. సో దానికన్నా ముందు, మనం వాటర్ వర్క్స్ కన్నా వెళ్ళేదానికన్నా ముందు, ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్స్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ కింద హైరింగ్ ఛార్జెస్ ఫర్ స్కఫోల్డింగ్స్ అని ఉంటాయి. అంటే మనం సెంటరింగ్ ఏదైతే కడతామో సెంటరింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫుటింగ్స్కి మెటీరియల్ హైర్ ఛార్జెస్ 300, లేబర్ ఛార్జెస్ పెట్టారు సెంటరింగ్, ఈ మూడు కలిపితే, సారీ ఈ రెండు కలిపితే 973 లేబర్ ఛార్జెస్, ఎవరైతే సెంటరింగ్ చేస్తారో వాళ్ళ లేబరు సెంటరింగ్ ఛార్జెస్ టోటల్ 973, ఫుటింగ్స్కి సెంటరింగ్ కొట్టడానికి పర్ క్యూబిక్ మీటర్కి ఇంత ఛార్జ్ చేయాలి అనమాట. హైయర్ ఛార్జెస్ ఫర్ సెంటరింగ్ స్కాఫోల్డింగ్, ఇది వచ్చేసి స్టీల్తో చేసేది, స్టీల్ స్కాఫోల్డింగ్ పైప్స్ అనమాట, దానికి రేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సేమ్ హైయర్ ఛార్జెస్కి ఇది వచ్చేసి వుడెన్ బ్యాంబూస్, వుడెన్ ర్యాపర్స్తో చేసేదానికి సేమ్ ఐటమ్. ఇక్కడ చూసుకుంటే లింటల్ స్టీల్తో చేస్తారు, లింటల్ వుడెన్ దాంతో చేస్తే చూడొచ్చు మీరు రేట్స్. ఇది సెంటరింగ్ ఛార్జెస్ అనమాట, ఇది బేసిక్గా గ్రౌండ్ ఫ్లోర్కి ఉంటుంది. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత మనకు మళ్ళీ
ఫస్ట్ ఫ్లోర్కి సేమ్ దా సెంటరింగ్ ఛార్జెస్ వేయాలంటే ఫస్ట్ ఫ్లోర్కి రేటు మళ్ళీ మారిపోతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోరు, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే వుడెన్తో చేసే సెంటరింగ్ ఛార్జెస్, అది ఇది వాల్కి బ్రిక్ వర్క్ చేస్తామే ఆ బ్రిక్ వర్క్కి ఛార్జెస్. అదే లింటెల్లో కూడా, ఈ లింటెల్ కూడా ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఉంటాయి, అవి కూడా ఉంటాయి మెన్షన్ అంటే చూపిస్తాం. ఇక్కడ చూడండి, లింటెల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఇంతకుముందు చూసాము, ఏది ఇది వచ్చేసి స్టీల్కి సంబంధించి చెప్తున్నా, స్టీల్తో చేసే సెంటరింగ్ 1123-1720. ఇక్కడ చూస్తే అది సేమ్ అలాగే మెన్షన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి 1000 అలాగా సేమ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించింది. టోటల్ గ్రౌండ్ ఫ్లోర్కి ఇది సజ్జాసు, కాలమ్స్, బీమ్స్ అన్నిటికీ రేట్స్, గ్రౌండ్ ఫ్లోర్ రేట్స్ మెన్షన్ అయినాయి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి ఇంత అమౌంట్ యాడ్ అవుతుంది. అవన్నీ ఎక్కడ వేస్తే ఎలా ఎలా క్యాల్కులేషన్ చేయాలనేది స్టాండర్డ్ డేటాలో వస్తుంది చెప్తాను. అక్కడికి సెంటరింగ్ ఛార్జెస్ అయిపోయా, మెటీరియల్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అయిపోయా, ఇంకా వాటర్స్, వాటర్ సప్లై దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. దీంట్లో కూడా అంతే సేమ్, వాటర్ పైప్స్ ఉంటాయి, పైప్లో సైజెస్ వేరే వేరే ఉంటాయి, అవన్నీ ఇక్కడ మెన్షన్ అయి ఉంటాయి. మనం ఎత్తకాలంతే మనకు 4-inch పీవీసీ పైప్ మనం రేట్ కావాలనుకుంటే జస్ట్ అన్ని ఉంటాయి, డోర్ క్యాపు, క్యాస్ట్ ఐరన్ పైప్స్ అన్నీ మెన్షన్ అయి ఉంటాయి, షూ బెండ్స్ ఇవన్నీ ఒకసారి గూగుల్ చేస్తే మనకు ఇవన్నీ తెలిసిపోతాయి. షూ బెండ్ అంటే ఏంటి, కాలర్ అంటే ఏంటి, కౌల్ ఇవన్నీ, నార్మల్ పైప్స్ ఇక్కడ చూడండి, ప్రొజెక్షన్, ఆఫ్సెట్ అన్నీ తెలుస్తాయి. మనం ఒకసారి గూగుల్ చేసి మీరు చూస్తే ప్రతిదీ మీకు అర్థమైపోద్ది. సో ఇలాగా ప్రతి ఐటము ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంటాయి రేట్. ఓకే, నెక్స్ట్ శానిటరీ అయిపోయిన తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్ వస్తాయి. ఎలక్ట్రికల్లో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎలక్ట్రికల్లో దీంట్లో మళ్ళీ సెక్షన్, 14 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 పైప్స్, పీవీసీ పైప్స్, మెటల్ బాక్స్, వైర్స్ అన్నీ ఉంటాయి. అట్లాగా సెక్షన్ 2 స్ట్రీట్ లైట్స్కి సంబంధించినవి, కేబుల్స్. సెక్షన్ 5 ఫ్యాన్స్, హీటర్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దీంట్లో కవర్ అయిపోయి ఉంటుంది, ఇంక్లూడింగ్ మోటార్ పంప్ సెట్తో సహా. దాన్ని మళ్ళీ మనం ఆర్డబ్ల్యూఎస్ వాటర్కి సంబంధించింది ఎస్టిమేట్లు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్స్, ప్రింటర్స్, పంప్ సెట్ అండ్ ఇట్స్ కంట్రోల్ ప్యానల్ బోర్డ్స్ అన్నీ అన్నీ మెన్షన్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఎస్టిమేట్ ఎట్లా వేయాలి, మనము ఎస్ఎస్ఆర్లో ఎన్ని ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నాము. పార్ట్స్ ఉంటాయి, ఎస్ఎస్ఆర్ అనేది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇక్కడంతా రేట్స్ మెన్షన్ అయ్యి ఉంటాయి. ఏమేమి రేట్స్ ఉంటాయి ప్రతి పార్ట్లోనూ, లేబర్ రేట్స్, మెటీరియల్ రేట్స్, మెషినరీ రేట్స్. దీంట్లో మెషినరీలో 2 రకాలు ఉన్నాయి, మెషినరీ డైరెక్ట్ మెషినరీ రేట్స్ ఉంటాయి, ఇంకోటి హైరింగ్ మెషినరీ, హైరింగ్ ఆఫ్ మెషినరీ అన్నమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం స్టాండర్డ్ డేటా, విత్ హెల్ప్ ఆఫ్ స్టాండర్డ్ డేటా ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తాం. ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలంటే స్టాండర్డ్ డేటా కమా ఎస్ఓఆర్ ఆర్ ఎస్ఎస్ఆర్ కావాలి. ఓకే, స్టాండర్డ్ డేటా అంటే ఏంటి, ఇప్పుడు అది కూడా విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం డౌన్లోడ్ చేసాం స్టాండర్డ్ డేటా, ఇప్పుడే పీడిఎఫ్ చేశాను. ఏదంటే ఏపీ వైజ్ స్టాండర్డ్ డేటా బిల్డింగ్స్, ఇవి బిల్డింగ్ సంబంధించిన స్టాండర్డ్ డేటా. దీంట్లో ఏముంటుందంటే ఏదైనా ఒక టాస్క్ బిల్డింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్, ఫుట్టింగ్, బీమ్స్, ఏదో ఒక టాస్క్ ప్లాస్టింగ్ చేయడానికి టాస్క్, ఒక టాస్క్ తీసుకుంటే దాంట్లో ఏమేమి మనం వాడుతున్నాం అనేది ఐటమ్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి, అన్నీ ఉంటాయి. సిమెంట్ మోటార్ 1:1, సిమెంట్ మోటార్ 1:1.5, 1:2 ఇలాగా చాలా ఉంటాయి ఒక మోటార్లోనే. ఇదంతా స్టాండర్డ్ డేటా, ఇది ఫిక్స్డ్ అన్నమాట, ఇది ఎవ్రీ ఇయర్ చేంజ్ అయితే అయ్యేది కాదు. ఒకసారి ఫిక్స్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ
సేమ్ ఉంటుంది కాబట్టి ఇది సపరేట్గా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆర్సీసీ చూద్దాం. ఒకవేళ ఆర్సీసీలో మనం కాంక్రీట్ చేస్తున్నాం, ఏది ఫూటింగ్ చేద్దాం అనుకున్నాం, ఆర్సీసీ M20 ఇక్కడ చూడండి. ఆర్సీసీలో ఇక్కడ చూస్తే డిస్క్రిప్షన్ అంతా ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్. ఆర్సీసీ M20 నామినల్ మిక్స్ సిమెంట్ సాండ్ అగ్రిగేట్ కరస్పాండింగ్ టు టేబుల్ IS 1456 యూజింగ్ 20 mm గ్రేడెడ్ మెషినరీ క్రషర్ గ్రానైట్ ఫ్రమ్ అప్రూవ్డ్ క్వారీ ఇంక్లూడింగ్ కాస్ట్ అండ్ కన్వీనియన్స్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ లైక్ సిమెంట్ అగ్రిగేట్ కోర్స్ అగ్రిగేట్ వాటర్ టు సైట్ ఇంక్లూడింగ్ సీనరీస్ ఛార్జెస్ సేల్స్ అండ్ అదర్ ట్యాక్సెస్. ఇది ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ సీనరీస్ ఛార్జెస్ సేల్స్ అదర్ ట్యాక్సెస్ ఆన్ ఆల్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఆపరేషనల్ ఇన్సిడెంటల్ లేబర్ ఛార్జెస్ సచ్ అస్ మిషన్ మిక్సింగ్ లేయింగ్ కాంక్రీట్ క్యూరింగ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఈ రేట్స్లో మనం ఏదైతే ఈ రేట్స్ ఇస్తామో దీంట్లో క్యూరింగ్ కాంక్రీటింగ్ లేబరు మళ్ళీ సీనరీజ్ అంటే ఇది మైనింగ్ డిపార్ట్మెంట్కి మనం ట్యాక్స్ కడతాం అన్నమాట, అది కూడా అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎక్స్క్లూడింగ్ ద కాస్ట్ ఆఫ్ స్టీల్ అండ్ ఇట్స్ ఫ్యాబ్రికేషన్ ఎక్స్క్లూడింగ్ షట్టరింగ్ ఎక్స్క్లూడింగ్ అండ్ స్టీల్, మనం ఆర్సీసీలో ఏదైతే యూజ్ చేస్తామో స్టీలు ఆ స్టీల్ రేట్ కూడా ఎక్స్క్లూడ్ అయ్యి ఈ దీంట్లో మనం రేట్ సమ్ అయ్యేస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫూటింగ్ ఫౌండేషన్కి కట్టాలి, మనం స్టాండర్డ్ డేటాతో కట్టాలి, అది ఆల్రెడీ దీంట్లో మెన్షన్ అయ్యి ఉంటాయి ఏవేమి ఎంతెంత కావాలి. ఫస్ట్ దీంట్లో చెప్పే కదా, ఏదైనా ఒక వర్క్ కావాలంటే మెటీరియల్ మెషీను మెటీరియల్ లేబర్ ఇక్కడ చూస్తే సేమ్ అదే ఆర్డర్ వైజ్ మెన్షన్ అయి ఉంటుంది. మెటీరియల్ లేబరు మిషనరీ ఉండాలి, ఎస్ మిషనరీ మూడు మెన్షన్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫూటింగ్కే తీసుకుందాం. 1 cubic meter ఆఫ్ వన్ ఇక్కడ చూడండి బేసిక్ కాస్ట్ పర్ 1 cubic meter. 1 cubic meter ఫూటింగ్ వేయాలంటే మనకు ఎంత ఖర్చు అవుతుందని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. 20 mm HPG గ్రేడెడ్ మెటీరియల్, దీని రేటు కావాలి 20 mm. మనం ఎక్కడ వెతకాలి దీన్ని, ఇంతకుముందే చెప్పుకున్నట్టు బిల్డింగ్స్ సంబంధించి దీంట్లో బిల్డింగ్ ఐటమ్ చెప్పాను. 20 mm మెటీరియల్ అన్నీ అక్కడ మెన్షన్ అయ్యి ఉంటాయని. ఇక్కడికి వెళ్తే మనం చూస్తాం ఇక్కడ ఉన్నాయా లేదో ఒకసారి చూద్దాము. ఇంటర్లాకింగ్ టెంబుల్ రూఫ్ మెటీరియల్స్ స్టీల్ మెటీరియల్స్ అన్నీ ఇవే ఉన్నాయి. అగ్రిగేట్కి సంబంధించినది ఈ ఇండెక్స్లో చూపించట్లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ పార్ట్కి వెళ్ళి అక్కడ మెన్షన్ అయ్యి ఉంటాయి. ఇక్కడ లేదంటే ఫస్ట్ పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్లో చూస్తాం మెటీరియల్స్ రేట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే చూడండి లేబర్ రేట్స్ ఫస్ట్ ఉంది, బేసిక్ ఇంపుట్ మెటీరియల్. ఇక్కడికి వెళ్ళి 20 mm కోర్స్ అగ్రిగేట్ ఇక్కడ చూస్తే చూడండి. ఓకేనా, చిన్న 20 to 10 mm పర్ క్యూబిక్ మీటర్కి ఎంత ఉంది, 1445. ఫ్యాక్టర్ ఇచ్చాడు, రేట్ వేసేస్తాం 1445. ఓకే, పర్ క్యూబిక్ మీటర్కి అది కోర్స్ పర్ క్యూబిక్ 1445 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం ఐటమ్ ఉంది, శాండ్ ఉంది. శాండ్ ఎంత ఉంది అది మనకు తెలియదు. ఇక్కడికి వెళ్తాం ఫైన్ అగ్రిగేట్ ABCDEF ఫైన్ ఇక్కడ చూడండి శాండ్ ఫైన్ అగ్రిగేట్ 721 ఉంది. 721 సిమెంట్ అనేది 400 kg అవసరం అంట 1 cubic meter ఆఫ్ ఫూటింగ్ చేయడానికి. సో సిమెంటు ఇది టన్నేజ్లో ఉంది కాబట్టి కేజీలో మార్చుకోవాలి. అక్కడికి 1688 ఇది ఎట్లా వచ్చింది, అక్కడ సిమెంట్ ఏమో ఒక టన్కి 4220 ఉంది, అంటే ఒక కేజీకి ఎంత అవుతుంది,
4.22 rupees ఇంటూ 400 kgs వేసుకుంటే 1688. ఇప్పుడు ఇక్కడికి మెటీరియల్కి సంబంధించినవన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ లేబర్ చూడాలి. లేబర్లో సేమ్ ఇప్పుడు నేను మెన్షన్ చేసే కదా, పార్ట్ వన్లోనే లేబర్ ఉంటుంది. స్కిల్డ్ కేటగిరీలో ఇక్కడ చూడండి, అమెజాన్ 670 rupees. ఫస్ట్ క్లాస్ అమెజాన్ కింద 670 rupees వేసుకున్నాము. సెకండ్ క్లాస్ అంటే సెమీ స్కిల్డ్ సెకండ్ క్లాస్ 605. బోత్ మెన్ అండ్ ఉమెన్, ఇది హెల్పర్ లాగా. ఇక్కడ మజ్దూర్ వచ్చేసి మెన్ మజ్దూర్, ఇక్కడ చూడండి మెన్ ఉమెన్ బోత్ రెండు కలిపితే 560. ఎవరైనా 560 ఉంది ఇక్కడ, 560 rupees వేసుకున్నామా. అక్కడికి లేబర్తో వచ్చేది మిషనరీ వచ్చేసి కాంక్రీట్ మిక్చర్ ఇంతకుముందే చూపాను. హైరింగ్ చార్జెస్ వచ్చేసి వేర్ ఈజ్ ద హైరింగ్ బ్రో హైరింగ్ వచ్చింది. మనకు ఆల్మోస్ట్ మనం బిల్డింగ్ సంబంధించినది రెఫర్ చేయకుండా పార్ట్ వన్లోనే ఆల్మోస్ట్ దొరుకుతాయి. ఏవైతే స్పెసిఫిక్ బిల్డింగ్ ఐటమ్స్ ఉంటాయో అవి మాత్రం పార్ట్ త్రీలోనే దొరుకుతాయి. ఎందుకంటే ఈ లేబర్ కానీ హైరింగ్ ఛార్జెస్ కానీ అన్నిటికీ కామన్ ఉంటాయి కాబట్టి ఫస్ట్లోనే దొరుకుతాయి పార్ట్ వన్లోనే. ఇక్కడ చూడండి కాంక్రీట్ మిక్చర్ కదా, కాంక్రీట్ మిక్చర్ ఇది క్యూబిక్ ఫీట్ నుంచి లీటర్ కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది కన్వర్ట్ చేసుకుంటే ఇది వస్తుంది అనుకోండి. అక్కడ డీజిల్ ఎలక్ట్రికల్ అని మెన్షన్ ఏం చేయలేదు, మనం కన్వీనియంట్గా మనం చేసుకోవచ్చు, మన సైట్ బట్టి చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 200 లీటర్కి సంబంధించి కెపాసిటీది 518 వచ్చింది అనుకోండి, ఇది 518 rupees యాడ్ చేసుకుంటాం. అలాగే వైబ్రేటర్ హైయర్ ఛార్జెస్ ఉంది, ఇక్కడ వైబ్రేటర్ కూడా హైరింగ్ ఛార్జెస్ ఉంటుంది. 290 ఉంది, ఓకే ఇది తీసుకుందాం. 40 mm 274, అది మనం సైట్ కండిషన్ బట్టి మనం వాడుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వచ్చేసి 1 kiloliter వాటర్, దీంట్లోనే మెటీరియల్లోనే వాటర్ కూడా మెన్షన్ అయ్యి ఉంటుంది. ఓకే వాటర్ ఛార్జెస్ ఇక్కడ ఉంది చూడండి, ఇది రూరల్ ఏరియాలో అయితే 99 rupees, అర్బన్ ఏరియాలో అయితే 131 ఒక కిలోలీటర్. ఇది ఎక్కడుంది, పార్ట్ వన్ మెటీరియల్స్ నాట్ కవర్డ్ అండర్ వాటర్ వర్క్స్ పార్ట్ వన్లోనే ఉంది, పార్ట్ వన్లోనే మెటీరియల్స్ కింద లాస్లో ఉంటుంది. 99 rupees తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 99 rupees రూరల్ ఏరియా అనుకొని 99 rupees వేసుకుందాం ఒక కిలోలీటర్ 99 rupees. ఇప్పుడు ఇదంతా ఇక్కడ చూడండి ఫ్యాక్టర్ 0.9 × 1445 0.45 × 721 400 × this 1, ఇది ఆల్రెడీ 400తో మల్టిప్లై చేసాం కాబట్టి అది ఎట్లా వస్తుంది. ఇవన్నీ మల్టిప్లై టోటల్గా ఎంత వస్తుంది అంటే 0.9 × 1445 ప్లస్ 0.45 × 721 ప్లస్ 1688 ప్లస్ 0.13 × 670 ప్లస్ 0.26 × 605 ప్లస్ 3.6 × 560 ప్లస్ 518 ప్లస్ 274 ప్లస్ 1.2 × 99. ఇక్కడ చూస్తే ఎంత వచ్చిందంటే టోటల్గా 6484.15 rupees వచ్చింది. ఇది దీని అర్థం ఏంటంటే వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఫుట్టింగ్ వేయాలంటే ఇంత అమౌంట్ అవసరం వస్తుంది, దీంట్లో స్టీల్ రేట్స్ ఇంక్లూడ్ కాలేదు, అలాగే సెంటరింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ కాలేదు. ఓకే 6484
6,400 rupees. Same, this same procedure applies to every component. ఇది కాలం తీసుకున్న ఇక్కడ ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి, మెటీరియల్స్, లేబర్స్, మెషినరీ. ఈ స్టీల్ వెయిట్ అనేది మనము యాజ్ పర్ డ్రాయింగ్తో క్యాల్కులేట్ చేస్తాం. బ్రిక్ మెజరీ చూడండి, యూజింగ్ 1:5 సిమెంట్ మోటారు, 1:6, 1:8, సేమ్ వర్క్ విత్ డిఫరెంట్ సిమెంట్ మోటార్. సో ఇదే స్టాండర్డ్ డేటా. అంటే ఆల్మోస్ట్ చాలా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ టాస్క్ కవర్ అయిపోయింటాయి. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సెప్షనల్ కేసెస్ అంటే ఎలాగంటే, ఇప్పుడు రియర్ కేసెస్లో M30 కాంక్రీట్ వాడాలి అని యాజ్ పర్ సైట్ కండిషన్ మనకు గైడ్లైన్స్ వస్తే మనం ఏం చేయాలంటే, దాంట్లో M20 ఉండదు స్టాండర్డ్, ఎందుకంటే M30 నామినల్ మిక్స్ కాదు. M30కి డిజైన్ మిక్స్ చేయాలన్నమాట, యాజ్ పర్ IS 456 డిజైన్ మిక్స్ చేసి, అప్పుడు ఆ వచ్చిండే క్వాంటిటీస్ అవి విత్ రెస్పెక్ట్ టు ఫ్యాక్టర్స్ వస్తాయి. సో దాంతో మెన్షన్ చేసి క్వాంటిటీ, ఎస్ వచ్చేసింది, దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.